విజయనగరం జిల్లా కలెక్టర్ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన సూర్యకుమారి విజయనగరం జిల్లా సాలూరులో పర్యటన చేశారు. సాలూరులో నిర్వహిస్తున్న మెగా వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ఆమె తనిఖీ చేశారు. తనిఖీ ప్రక్రియలో భాగంగా రామభద్రాపురం మండలం తారాపురం గ్రామంలో మరియు సాలూరు పురపాలక సంఘం వార్డు 11 సచివాలయంలో జరుగుతున్న వ్యాక్సిన్ డ్రైవ్ను తనిఖీ చేయడం జరిగింది. తద్వారా సచివాలయం పనితీరును అలాగే వాలంటీర్ల పనితీరును స్వయంగా ఇంటికి వెళ్లి వారికి అందుతున్న సంక్షేమ పథకాల గురించి మరియు వార్డు వాలంటీర్ల పనితీరు గురించి స్వయంగా జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం సాలూరు మండలం కుర్మారాజుపేట గ్రామంలో రైతు భరోసా కేంద్రాన్ని పరిశీలించారు. అలాగే వచ్చేటప్పుడు ఇంకొకటి చూసాను కదా, తారాపూర్ అక్కడ కూడా ఒక వ్యాక్సినేషన్ సెంటర్ ప్లస్ గ్రామస్థులతో మాట్లాడటం జరిగింది. వాలంటీర్స్ చాలా మటుకు సాటిస్ఫాక్టరీ వర్క్ చేస్తున్నారు. ఒకళ్ళిద్దరు కొంచెం సరి చేసుకోవాల్సింది ఉంది, వాళ్ళు కూడా హెచ్చరిక చేయడం జరిగింది. అట్లాగే ఆర్బీకే పల్లిలో ఉన్న ఫార్మర్స్తో ఇంటరాక్షన్, అలాగే పిఎస్సీ ప్లాంట్ కోవిడ్ థర్డ్ వేవ్కి ప్రిపరేషన్ సందర్భంగా ముఖ్యమైన టాస్క్ ఒకటి ఇక్కడ పిఎస్సీ ప్లాంట్ కాబట్టి దాని కంప్లీషన్ సందర్భంగా విజిట్ చేయడం జరిగింది. అట్లాగే ఈ అవుట్రీచ్లో భాగంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కూడా ఈరోజు పెద్ద ఎత్తున చేయించుకుంటున్నారు. కానీ ఇంకా అక్కడక్కడ మాకు అక్కర్లేదులే మాకు రాదులే అన్న ధోరణి కనిపిస్తుంది. అందరినీ కూడా ఏమర్పాటు లేకోకుండా 18+ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈరోజు ఒక్కరోజే కాదంటే ఇది కంటిన్యూస్ ప్రోగ్రామ్ జరుగుతుంది. కానీ పెద్ద ఎత్తున డోసెస్ వచ్చాయి కాబట్టి డోర్ టు డోర్ ప్రోగ్రామ్ ఈరోజు టేకప్ చేయడం జరిగింది. అందరూ కూడా ముందుకొచ్చి వేయించుకోవాల్సిందిగా ప్రార్థన. వేయించుకోకపోవడం వల్ల మీకే కాకుండా మీ పక్కన ఉన్న వాళ్ళకి సంఘం మొత్తానికి ప్రమాదం కాబట్టి దేవుడి దయవల్ల సాలూరులో ఇంత మటుకు అంత ప్రమాదకరమైన పరిస్థితి అయితే లేదు. అది అలాగే కొనసాగించాలంటే మీరు అందరూ కూడా వ్యాక్సిన్ వేయించుకోవటం, అలాగే మాస్కులు పెట్టుకోవడం కూడా కొంచెం తక్కువగా కనిపించింది మార్కెట్ ప్లేస్లో చూసినప్పుడు. అందరినీ కూడా మాస్కులు ధరించాల్సిందిగా, పిల్లలు భవిష్యత్తు సేవ్ చేయాల్సిందిగా మనవి.